మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారా? మీ పెండింగ్ చలాన్ల లిస్ట్ చాంతాడంత పెరిగిపోయిందా? వేలకు వేలు ఫైన్ కట్టాల్సిందా? అయితే వెంటనే చలాన్లను క్లియర్ చేసుకోండి. లేదంటే తనికిల్లో ఎక్కడైనా పెండింగ్ చలాన్లు ఉన్నట్లు తేల్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. పెండింగ్ ట్రాఫిక్ చాలాన్లను వసూలు చేసేందుకు అధికారులు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఇన్నాళ్లు లీగల్ నోటీసులు, కోర్టులో చార్జిషీట్లు వేసినా ఫలితం లేకపోవడంతో వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా వచ్చే నెల 7వ తేదీ వరకు నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. స్పెషల్ డ్రైవ్ లో వాహనాలు పట్టుబడితే సీజ్ చేస్తారు. చలాన్ చెల్లించే వరకు వాహనాలను రిలీజ్ చేయరు. మొండి బకాయిలు వసూలు చేసేందుకే ఈ స్పెషల్ డ్రైవ్ అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. 6 ఏళ్ల నుంచి దాదాపు 30 లక్షలకు పైగా చలానాలు పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల మేర చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 2014లో మొత్తం 30,47,000 కేసులు నమోదు చేసి 55 కోట్ల వరకు ఫైన్ వేశారు. అందులో 33,36,00,000 రూపాయలకు పైగా చలాన్లు వసూలు చేశారు. 2015లో 30,23,000 కేసులు నమోదు చేసి 62 కోట్ల వరకు ఫైన్ వేశారు. అందులో 46,07,00,000 రూపాయలకు పైగా చలాన్లను వసూలు చేశారు. ఇక 2016లో 29,07,000 కేసులు నమోదు చేసి 50 కోట్ల వరకు ఫైన్ వేశారు. అందులో 36,87,00,000 రూపాయల చలాన్లను వసూలు చేశారు. అంటే ఓవరాల్ గా 100కు 70% చలాన్లను వసూలు చేశారు. మిగతా 30% ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. సిటిజన్ ఫ్రెండ్లీ సిస్టమ్ పెట్టాము. దాంతో ఏమైతుంది, కొన్ని వెహికల్స్ కి పేమెంట్స్ రావటం లేదు. అప్రాక్సిమేట్లీ 70% చలాన్స్ పేమెంట్ అవుతున్నాయి, కొన్ని జరగటం లేదు. దానికోసం మేము అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ డ్రైవ్స్ పెడుతున్నాము. స్పెషల్ డ్రైవ్స్ లో ఎవరు పే చేయటం లేదు, దానికోసం మేము వారికి చెప్పి పేమెంట్ చేస్తున్నాము. చలాన్ అందిన వెంటనే కొందరు చెల్లిస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలపై కొరడ ఝుళిపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఒక్కో వాహనంపై 3 చలాన్ల కంటే తక్కువగా ఉంటే వెంటనే వాటిని కట్టాలని విసులుబాటు ఇస్తున్నారు. ఇక 3 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే వాహనాన్ని సీజ్ చేస్తామని, పెండింగ్ లో ఉన్న చలాన్లు కట్టిన తర్వాతనే వదిలి పెడతామని చెప్తున్నారు ట్రాఫిక్ అధికారులు. 3 చలాన్స్ పైన ఎవరికి పెండింగ్ ఉంటే వారికి కొంచెం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. సో మా అభిప్రాయం ఏమిటి, బికాజ్ ఇట్ ఈస్ ఎ సిటిజన్ ఫ్రెండ్లీ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్, అందరూ కోఆపరేట్ చేసి చలాన్ పేమెంట్ చేస్తే వారికి ఏమి ఎంబారెస్మెంట్ ఉండదు. వారు హ్యాపీగా సిటీలో మూమెంట్ చేయవచ్చు. ఎవరు ఆపరు, ఎవరు ఏం చేయరు. మై అడ్వైస్ టు ఆల్ ది కమ్యూటర్స్ ఆర్ ఇఫ్ దే హావ్ ఎనీ పెండింగ్ చలాన్స్ మీరు పే చేయండి. అయితే వాహనాలను చెకింగ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనాలను ఆపిన వెంటనే ట్రాఫిక్ సిబ్బంది బైక్ కీస్ లాగేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వాహనదారుడికి ఇదే అనుభవం ఎదురైంది. ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపి పెండింగ్ చలాన్లు కట్టిన తర్వాతనే బైక్ ఇస్తామని చెప్పడంతో ఎన్ని ఏటీఎంలు తిరిగినా డబ్బు రాలేదు. దీంతో ఫ్రస్ట్రేషన్ లో కోటిలో 2 ఏటీఎంలు ధ్వంసం చేశాడు యువకుడు. అయితే చెకింగ్ సమయంలో ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బంది పెడితే తమకు ఫిర్యాదు చేయమంటున్నారు ట్రాఫిక్ అధికారులు. అట్లాంటివి ఉంటే మేము యాక్షన్ తీసుకుంటున్నాము. మొన్న కూడా 3 హోమ్ గార్డ్స్ మీద మేము యాక్షన్ తీసుకున్నాము. వారు ఓవర్ యాక్షన్ చేశారు, మాకు రిపోర్ట్ వచ్చింది. మేము వారికి ట్రాఫిక్ బ్రాంచ్ నుంచి తీసేసాము. సో వీ డూ నాట్ టాలరేట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్డిసిప్లిన్. మేము చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాము. ఎస్ఐస్ మీద కూడా కంప్లైంట్ వస్తే మేము వెరిఫికేషన్ చేసిన తర్వాత వారికి కూడా హెడ్ క్వార్టర్ కి అటాచ్మెంట్ చేస్తున్నాము. వి ఆర్ నాట్ టాలరేటింగ్ ఎనీ ఇన్డిసిప్లిన్. పెండింగ్ లో ఉన్న వాహనదారులు వెంటనే ట్రాఫిక్ చలాన్లను కట్టాలని, లేకపోతే సీజ్ తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.